బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి ఎస్సీ ఐక్యత, జయప్రదం చేద్దాం సింహగర్జన మహాసభలు, జయప్రదం చేద్దాం సింహగర్జన మహాసభలు. ఈరోజు వరంగల్ లో జరిగే దళిత గిరిజన సింహగర్జన సభకు వికారాబాద్ జిల్లా నుంచి వేలాది మందిని తరలించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్థానిక వికారాబాద్ గెస్ట్ హౌస్ లో జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జ్ గారు మంద నరసింహ గారు, అదేవిధంగా ఆనంద్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి వివిధ దళిత గిరిజన సంఘాలందరూ కూడా భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి తరలి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మేమంతా కూడా భాగస్వాములం అవుతా ఉన్నామని తెలియజేస్తూ, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని సాధించుకునే వరకు, అదేవిధంగా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే వరకు మేమంతా ఈరోజు మందకృష్ణ మాదిగ గారు, చెన్నయ్య గారు, జేబీరాజ్ గారు, జాతీయ నాయకులు బిల్లయ్య నాయక్ గారు, వీళ్ళంతా ఏదైతే నిర్ణయానికి పూనుకున్నారో దానికి మేమంతా కూడా చేయూతనిస్తూ, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఏకీభవిస్తూ ఈ యొక్క సింహగర్జన జయప్రదం చేయడానికి మేమంతా తరలి వెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ జై భీములు తెలియజేస్తూ, జై భీం. ఈరోజు జరగబోయే ఎస్సీ ఎస్టీ సింహగర్జనకు దాదాపుగా మేము ఏదైతే అనుకున్నామో 30 లక్షల మందితోటి సింహగర్జన చేసి, ఏదైతే సౌత్ ఇండియా మొత్తం దిగ్బంధం చేసే విధంగా ఈ వాయిస్ వినిపడే విధంగా గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాది గారు మరియు అంబేద్కరిస్టు జేబీ రాజన్న, మాలమానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు, లంబాడి హక్కుల పోరాట సమితి బెల్లయ్య నాయక్ గారు, మరి అదేవిధంగా ఎరకల సంఘం జాతీయ నాయకులు వెలిగే ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసభకు అన్ని గ్రామాలు, అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాల నుంచి కూడా పరిపూర్ణంగా మండల కమిటీలు పడ్డాయి. కాబట్టి అన్ని కమిటీలు తరలి వెళ్తున్నాయి. ఈ సభను ఖచ్చితంగా విజయవంతం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం.